ఏపీలో టీడీపీ అధికారం కోల్పోయిన నాటి నుండి వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి చాలామంది తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా పార్టీ మారుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జయ కొడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటి వరకు చాలామంది టీడీపీ నేతలు వైసీపీ కండవ కప్పుకున్నారు టీడీపీతో విభేదించిన పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారకుండానే వైసీపీ పాట పాడుతున్నారు ఇటీవల టీడీపీ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తన కుమారుణ్ణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్పించి తాను వైసీపీకి మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే ఇక తాజాగా మరో టీడీపీ నేత కుటుంబం వైసీపీకి జై కొట్టడానికి రెడీ అవుతున్నట్లుగా తాజా పరిణామాలతో తెలుస్తోంది అయితే అది చంద్రబాబు సొంత జిల్లాలోనే కావడం గమనార్హం టీటీడీ మాజీ చైర్మన్ మాజీ ఎంపీ డీకే ఆదికేశవం నాయుడు కుమారుడు డీకే శ్రీనివాసులు తిరుమలలో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది ఆయన పార్టీ మారుతున్నారన్న సంకేతాలను ఇస్తోంది జగన్తో పది నిమిషాల పాటు భేటీ అయిన డీకే శ్రీనివాసులు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి డీకే శ్రీనివాసులను పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం సీఎం జగన్తో కూడా మిథున్ రెడ్డినే మాట్లాడించారు గత ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా డీకే శ్రీనివాసులు పోటీ చేస్తారని అందరూ భావించినప్పటికీ అప్పుడు డీకే శ్రీనివాసులకు బదులుగా ఆయన తల్లి సత్యప్రభ ఎన్నికల బరిలోకి దిగారు రాజంపేట నుండి పోటీ చేసిన ఆమె మిథున్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు అప్పటి నుండి సైలెంట్గా ఉన్న డీకే కుటుంబం తాజాగా డీకే శ్రీనివాసులు సీఎం జగన్ను కలవడంతో పార్టీ మారుతున్నారన్న ప్రచారం బాగా జరుగుతోంది అయితే జగన్తో భేటీ అయిన శ్రీనివాసులు ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నదే తన తండ్రి ఆది కేశవులు చివరి అని అది అనేక రాజకీయ కారణాలతో పూర్తి కాలేదని దానిపై సీఎం జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించాలని పేర్కొన్నారు అంతకు మించి పార్టీ మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని ఆయన చెప్పారు తన రాజకీయ భవిష్యత్తు విషయంలో తర్వాత నిర్ణయం తీసుకుంటానని ఆ విషయం తర్వాత మాట్లాడతానని చెప్పారు తెలుగుదేశం పార్టీలో చిత్తూరు జిల్లాలో కీలకంగా వ్యవహరించింది డికే ఆదికేశవులు కుటుంబం డికే ఆదికేశవల నాయుడు రెండుసార్లు టీటీడీ చైర్మన్గా రెండుసార్లు చిత్తూరు ఎంపీగా పనిచేశారు ఇక ఆయన మరణానంతరం ఆయన సతీమణి డీకే సత్యప్రభ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి చిత్తూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె మిథున్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో టీడీపీకి షాక్ ఇచ్చి వైసీపీకి జయ కొట్టాలని డీకే కుటుంబం చూస్తున్నట్లుగా సమాచారం